త్రేతాయుగంలో రేణుకాజమదగ్నుల సంతానమే పరశురాముడు. గొడ్డలను ధరించి దుష్టశిక్షణ చేసిన కారణంగా పరశురాముడు అనే పేరు వచ్చింది. కార్తవీర్యార్జును అనే రాజు జమదగ్నుని ఆశ్రమానికి వచ్చి హోమధేనువును బలవంతంగా తీసుకెళ్తుండగా అడ్డు వచ్చిన జమదగ్నుని సంహరిస్తాడు. దాంతో పరశురాముడు కార్తవీర్యార్జునుణ్ణి సంహరిస్తాడు. చివరికి తన శక్తినంతా శ్రీరామచంద్రుడికి ధారపోసి అరణ్యానికి వెళ్ళిపోతాడు. ధైర్యవంతుడు ఎదురులేనివాడే ఈ పరశురాముడు. సాయిరాం శ్రీ సత్యసాయి పరశురాముడుగా తండ్రి అగు పెదవెంకమరాజు గారికి బాలసత్యం చిన్నప్పుడే తాను సాయిబాబాయ్ అని ఎంతో ధైర్యంగా చెప్పాడు. ఒరే రాజు, నీవెవరవు? ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు, లేకుంటే కర్రతో నీ వీపు పగలగొడతాను. నేను సాయిబాబాను. సాయిబాబా అంటే ఎవరు? ఆపస్తంభ సూత్రుడను, భరద్వాజ దోత్తుడను, మీ వంశీవుడైన వెంకావదూత నన్ను తన రత్నాకర వంశంలో అవతరించమని ప్రార్థించగా వచ్చి తిని మీ కష్టాలను తొలగించి మిమ్ములను ఉద్ధరించుటకు వచ్చాను. ఇప్పుడు మేమేం చేయాలి సత్యం? ప్రతి గురువారం పూజ చేయాలి. మీ ఇంటిని, మీ మనసును శుభ్రంగా ఉంచుకోవాలి. నేను లోకాన్ని సత్య ధర్మ శాంతి ప్రేమ హింసల వైపు మళ్లించడానికి వచ్చాను. సాయిరాం త్రేతాయుగంలో జయ విజయలు. రావణ కుంభకర్ణులుగా జన్మించి లోక కంటకులయ్యారు. రావణ కుంభకర్ణుల భారి నుండి రక్షింపమని దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీహరిని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాను కౌసల్య దశరథ మహారాజుల వరపుత్రుడిగా జన్మించి రావణ కుంభకర్ణులను సంహరిస్తానని అభయమిస్తాడు. సత్యధర్మాలను కాపాడే ఆ ఈ అవతారమే ఈ శ్రీరామ అవతారం. సోదరా భరత, ఇక నీవు అయోధ్యలోని సింహాసనాన్ని అధిష్ఠించి చక్కగా రాజ్యాన్ని పరిపాలించు. అన్న, మీరు తిరిగి అయోధ్యకి వచ్చే వరకు నేను మీ పాదుకులను సింహాసనమైన పెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తాను. నాకు మీ పాదుకలను అనుగ్రహించండి. అలాగే భరత, నీ కోరికను నేనెందుకు కాదనాలి? ఇదిగో పాదుకలు. రఘుకులతిలకం రామం భజో. దశరథ నందన రామ, దయాసాగర రామ, దశరథ నందన రామ, దయాసాగర రామ, దశరథ నందన రామ, దయాసాగర రామ. ఈ లంకలో రామనామాన్ని జపిస్తున్నావు, ఎవరయ్యా నీవు? నేను ఈ లంకాధిపతి అయిన రావణుడి తమ్ముడను, విభీషణను. మరి రామనామం ఎందుకు జపిస్తున్నావు? నాకు రాముడంటే చాలా ఇష్టం. ఇంతకీ మహానుభావ నీవెవరు? నీవు కీర్తిస్తున్నావే ఆ శ్రీరామదాసురను, శ్రీరామదూతను, ఆంజనేయుడను. ఆహా, నువ్వు చాలా అదృష్టవంతుడవు. నువ్వు ఆ రాముడి దగ్గర ఉండగలిగావు. నాకు ఆ అదృష్టం ఎప్పటికీ కలుగుతుందో ఏమో. నీవు రామకీర్తనను చింతిస్తున్నావే కానీ ఎన్నడన్నా రామకార్యంలో పాల్గొన్నావా? నేనేం చేయను, మా అన్న నా మాట ఎప్పుడూ వినలేదు. నేను ఒక అసమర్థుడను. అలా అనవద్దు, ఇప్పటికే మించిపోయింది లేదు. శ్రీరామచంద్రుడు దయామయుడు, శరణు జొచ్చిన వారికి శరణాగతులిస్తాడు. అయితే నేను ఇప్పుడే శ్రీరాముని శరణు జొచ్చుతాను. నీలాగే రాముని సేవ చేసుకుంటాను. మంచిది, నీకు శ్రీరాముని గ్రహం తప్పక లభిస్తుంది.
రామచంద్ర ప్రభు, ఇక నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టదలచును, మీ అనుమతిని ప్రసాదించండి. శబరి, నీవు నన్ను భక్తితో అర్చించావు, ఇక నీవు కోరిన లోకానికి సుఖంగా వెళ్ళు. అలాగే రామచంద్ర ప్రభు. సీత, ఈ విలువైన హారాన్ని నీకిష్టమైన వారికి ఇవ్వు. అలాగే నాదా. హనుమ, నీవు మాకు ఎంతో సేవ చేశావు, ఏమిచ్చి నీ రుణం తీసుకోను, ఇదిగో ఈ హారాన్ని నువ్వు తీసుకో. ధన్యురాలను మాత. హనుమా, నీకు ఎంతో ప్రేమతో ఆ మాలను ఇచ్చాను, ఎందుకు అలా చేస్తున్నావు? ఎందుకు ఆ మాలను అలా తెంపి పారవేస్తున్నావు? మాత, ఈ మాలలో రామనామం ఉందేమోనని చూస్తున్నాను, కానీ ఎంత వెతికినా ఈ మాలలో రామనామమే వినిపించట్లేదు. రామనామం లేని ఏ వస్తువన్నా నాకు రాళ్ళతో సమానం. ప్రతి పదార్థంలోనూ రామనామం ఉండడం సాధ్యమేనా హనుమా? నీ శరీరంలో రామనామం ఉన్నదా హనుమా? మాత, నా రోమ రోమము రామనామాన్నే జపిస్తుంది, కావాలంటే చూడండి. హనుమా, నీవు ఎంత గొప్ప భక్తుడివో తెలియచేయడానికి మాత్రమే ఈ పరీక్ష. ఆశీర్వాదం హనుమా. ఆంజనేయ, నీవు నా భక్తాగ్రేసులలో అగ్రగణ్యుడవు, నేను నీకు ఏం బహుమతి ఇవ్వగలను, అందుకే నన్ను నేనే ఇచ్చుకుంటున్నాను. తండ్రి, నాకు అంతకన్నా వేరే ఏ బహుమతి వద్దు. నా పేరు వాల్మీకి. నేను రామాయణంని రచిస్తున్నాను. రామాయణంలో ఏరు అకమును కాండములు కలవు. అయోధ్యకాండ, అరణ్యకాండ, కుష్కిణ్యకాండ, సుందరకాండ, బాలకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. శ్రీ సత్యసాయి శ్రీరాముడుగా, ఆ శ్రీరామచంద్రుడే ఈ సాయిరాముడు. శ్రీరామునికి విల్లు అభయహస్తము, సాయిరామునికి విభూతి స్వర్ణాభరణము. శ్రీరాముని సేవలో వానర సైన్యం తరిస్తే సాయిరాముని సేవలో శ్రీ సత్యసాయి సేవాదళం తరిస్తుంది. శ్రీరాముని పిల్లలు లవకుశులైతే నేటి శ్రీ సత్యసాయి రాముని పిల్లలు అందరూ విద్యార్థులే. నా పేరు కస్తూరి. నేను స్వామివారి జీవిత చరిత్రను తెలుపు చేస్తున్నాను. సత్యం, శివం, సుందరం వీటి వీటిని ఐదు భాగాలుగా రచించాను. శ్రీ సత్యసాయి సేవా సంస్థలో విభాగాలు ఐదు. శ్రీ సత్యసాయి సేవా సమితి మహిళా విభాగం, సేవా విభాగం, విద్యా విభాగం, భజన మండలి. సాయిరామ్. ఆంజనేయ స్వామికి మీరంతా ప్రదక్షిణాలు చేసుకొని రండి, నేను ఇక్కడే ఉంటాను. అలాగే రాజు. రాజు మనతో ఎందుకు రాకూడదు? రాజు మనకు ఎన్నో మంచి విషయాలు చెప్తాడు. రాజు లేకుండా మనం ఏ పని చేయలేము. అందుకనే రాజు ముందు నడవాలి, మనం రాజు వెనక నడవాలి. రాజు రాజు, నువ్వు కూడా మాతో పాటు రా. నువ్వు వస్తే కానీ మేము వెళ్ళం. నాకు కాలు చాలా నొప్పిగా ఉన్నాయి, అయితే మేము నిన్ను రత్తుకొడతాం. అలాగే అందరం కలిసి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసుకొని వద్దాం.
తండ్రి, ఏమిటిది? మీరు నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారేంటి? నేను కదా మీ చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. రాజు, నీ రాముడివా? ఆంజనేయుడు నీతో మాట్లాడినాడు కదా? అవును, ఈ విషయం ఎవ్వరితో చెప్పకూడదు. అయితే శ్రీరామినామినాడు నిన్ను రథంపై కూర్చోపెట్టి ఊరేగింపు చేస్తాం రాజు. సాయి రామ్.